ఎలాంటి యోధుణ్ణి జనరల్ సీట్లో పెట్టాలి, జనరల్ సీట్లో పెట్టాలి, ఆయన ఒక వర్గానికి పరిమితం చేయడం కుదరదుగా కుదరదుగా ఫ్యూచర్లో. ఎస్ కరెక్టే అండి. ముందుగా రాజేష్ గారికి నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ మీరు అయిపోయినట్టే భావించుకోవాల్సిందే, నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఇక ఇప్పుడు ఇప్పుడు జరిగిన ఈ మొన్న రిలీజ్ చేసిన ఈ లిస్ట్ లో వీళ్ళందరి పేర్లు ఉండటం, అందులో మనకి తెలిసిన కొలిక్కూడి శ్రీనివాస్ గారిది కానీ, రాజేష్ మహాసేనది కానీ, వీళ్ళందరితో ఉండటం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే ఒక గట్టి నినాదంతో వీళ్ళందరూ గట్టిగా పోరాడారు. అమరావతి పరిరక్షణ కోసం గాని, అమరావతి కోసం గాని కొలిక్కూడి శ్రీనివాస్ గారు ఎంత పోరాడారు, దళితుల పక్షాన ఉండి మా సోదరుడు రాజేష్ అంతకంటే ఎక్కువ పోరాడారు. కేసులు పెట్టనివ్వండి, అరెస్టులు చేయనివ్వండి, ఏమి జరగనివ్వండి, మొక్కవోని దీక్షతో జగన్మోహన్ రెడ్డిని ఈసారి గద్దె దించుతాను అని పట్టుబట్టి పోరాడినందుకు ఈరోజు ఈ ఆయన ఈ సీట్ రావటం మాత్రం చాలా ఆనందకరంగా ఉంది. ఇలాగనే కాదు, ఈ ఇప్పుడు ఈ రిలీజ్ చేసిన ఈ లిస్ట్ లో కూడా చాలా మంది గెలుపు గుర్రాలే కనిపిస్తా ఉన్నాయి. దీని అన్నిటితో పాటుగా జగన్మోహన్ రెడ్డి అసలు ఈ లిస్టు చూసిన తర్వాత ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి కొన్ని ఏమీ చెప్పలేకపోయారు. మన రాజేష్ మీద మాత్రం ఏదో పిచ్చి పిచ్చి కామెంట్లు కొన్ని చేస్తూ ఎక్కడో లేని ఫేక్ వార్తలు అన్నిటినీ తీసుకొచ్చి అక్కడ ఆంధ్ర ప్రభలో వేశారంట, ఇక్కడ వీళ్ళు చెప్పారంట, కళ్ళం హరికృష్ణారెడ్డి చెప్పాడట అని దిక్కుమాలిన వీటన్నిటినీ తీసుకొచ్చి ప్రచారం చేయడం తప్ప ఈ రోజు వాళ్ళు వైసీపీ సోషల్ మీడియా చేసే ఆ దిక్కుమాలిన ప్రచారాన్ని నమ్మే వాళ్ళు ఎవరూ లేరు. ఆ విషయం కూడా క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి పోరాడితే విజయం ఉంటుంది అని రాజేష్ ప్రూవ్ చేసినట్టుగా అయింది. దాంతో పాటుగా ఈరోజు ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ఈ పాలన అంతమైపోతుంది, జగన్మోహన్ రెడ్డి ఏ రోజు గద్దె దిగిపోతాడా అని ఎదురు చూసే రోజులు మనకు వచ్చాయి. అందుకనే ఇప్పుడు చూడండి, ఒక లిస్టు జగన్మోహన్ రెడ్డి గారు అయితే 1-7 7 లిస్టులు రిలీజ్ చేయగానే ఆయన మీదే తిరుగుపడ్డారు. ఆ నేను లిస్టులు రిలీజ్ చేసినప్పుడు నా మీద ఇంత వస్తుంది కదా, ముందున్న ముసళ్ళ పండగ టీడీపీ జనసేన కలిసి కూటమిలో వాళ్ళు ఒక సీట్లు పంచుకొని ఓట్లు షేరింగ్ చూసుకొని వాళ్ళు ఒక లిస్ట్ రిలీజ్ చేయాలి, అప్పుడు చూస్తాము, ఎక్కడన్నా చిన్న అగ్గి రాగకపోయిందా దాన్ని చిలికి చిలికి గాలుబాని చేసి పెద్ద దావానలం చేసేయాలనే ఉధృతంగా ఆ ఒక లక్ష్యం. కొండభద్రు గారు ఒక 2-3 రోజుల తర్వాత, 2-3 రోజుల తర్వాత మీరు అండ్ అడుసుమిల్లి గారు కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం, నియోజక డిస్ట్రిక్ట్ వైజ్ మాట్లాడదాం.